ఈ నెల 5వ తేదీ నుండి నిర్వహించే ఈవీఎంల మొదటి దశ తనిఖీ ఏర్పాట్లను హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం పరిశీలించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వరంగల్ ఏనుమామల వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసే కేంద్రంలో ఈ నెల 5వ తేదీ నుంచి నిర్వహించే ఈవీఎంల మొదటి దశ తనిఖీ ఏర్పాట్లను హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం పరిశీలించారు. వరంగల్ పార్లమెంటుకు సంబంధించి హనుమకొండ జిల్లా పరిధిలో పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలు ఉన్నాయని, ఈ నియోజకవర్గాలకు సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా ఈవీఎంల మొదటి దశ తనిఖీ ప్రక్రియ ఈ నెల 5 నుంచి మొదలు కానున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈవీఎంల పరిశీలన, సీసీ కెమెరాలు, వెబ్కాస్టింగ్, విద్యుత్ సౌకర్యం, విధులు నిర్వర్తించే అధికారులు, పోలీసు బందోబస్తు, భద్రతాంశాల గురించి అదనపు కలెక్టర్ మహేందర్జీ అధికారులను, కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంల మొదటి దశ తనిఖీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటివరకు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరిగాయనే వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హనుమకొండ, కాజీపేట తహసీల్దార్లు విజయ్ కుమార్, భావ్ సింగ్, కలెక్టర్ ఏవో సత్యనారాయణ పలువురు అధికారులు పాల్గొన్నారు.